Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ తో బీజేపీ తో అకాలీదల్ నుంచి టిఆర్ఎస్ నుంచి ఈ భారతదేశంలో సిపిఐ సిపిఎం అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తప్పించి అక్రమ రాజకీయ పొత్తులు నడిపిందంతా చంద్రబాబు నాయుడు గారే. వీళ్ళొచ్చి ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో ఏదో కొత్తగా నీతులు చెప్తా ఉన్నారు. ఒక్క ఆఖరికి కేఏ పాల్ తో కూడా మొన్నటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని మా ఫ్యాన్ కు బదులుగా హెలికాప్టర్ అని చెప్పి తీసుకొచ్చి వీళ్ళు ముందుండి బీఫారాలు నడిపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజలందరూ గమనించండి, అమరావతిలో ఈ రోజు ఏదో ఉద్యమం చేస్తున్నారు, 260 రోజు 262 65 అని చెప్పి ఉమామహేశ్వర గారు చెప్తా ఉన్నాడు. నేను అమరావతి రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఈ బొంబాయి పార్టీని నమ్మి గనక, ఈ దేవినేని ఉమామహేశ్వర లాంటి వాళ్ళ మాటలు నమ్మి గనక, మీరు ఈ ఉద్యమాన్ని గనక కొనసాగిస్తే జరిగేది ఒరిగేది ఏ ఉండదు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ వల్ల కానీ దేవినేని ఉమామహేశ్వరరావు కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఉద్యమం నడిపి చివరికి సక్కెలు పడ్డ సంగతి మీకు తెలుసు. అమరావతిలో ఏదన్నా కావాలి అంటే మీరు అక్కడున్న పార్లమెంటు సభ్యులు మన లావు కృష్ణదేవరాయలు గారు లాంటి వాళ్ళతోనో ఇతరులతోనో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడండి. ఏమన్నా ఫలితం దక్కుద్దేమో తప్పించి వీళ్లతో ఎంతకాలం చేసినా దేవినేని ఉమామహేశ్వరరావు ఒకవేళ ఎవరన్నా కొంతమంది మీకు సానుభూతి చూపించి మీ ఉద్యమం పట్ల అనుకూలంగా ఉన్నా అతని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళందరినీ దూరం చేసి మీ ఉద్యమానికి ఏ మద్దతు దక్కకుండా చేస్తాడు. నేను ఈ రోజే చెప్తా ఉన్నా, మీరు అతనిని ముందు పెట్టుకొని నడిపిస్తే ఇంతకుముందు నాని గారు చెప్పినట్టు ఈ ఉమ్మక్కల టైపును పెట్టుకున్నందువల్ల మీకేం ఒరగదు. దయచేసి అన్ని విషయాలు గమనించాలని చెప్పి తెలియజేస్తా. ఉమ్మక్క కాదంట, అక్కాయ అంట. సరే, దేవినేని ఉమామహేశ్వరరావు అతను హయాంలో క్వారీలు ఇప్పించాడు, క్వారీలు ప్రారంభోత్సవాలు చేశాడు, 40 ఏళ్ల బట్టి ఏం జరుగుతున్నాయో పత్రికల్లో రాశారు. కానీ 40 ఏళ్ల బట్టి జరిగింది నెలలో నేను తవ్వానని చెబుతున్నాడు. 40 ఏళ్ల నుంచి నెలలో నేను తవ్వానని చెప్పిన క్వారీయింగ్ కనుక జరగాలి అంటే 1 లక్ష పొక్లైన్లు, 4-5 లక్షలు టిప్పర్లు తీసుకొచ్చి చేస్తే తప్పితే 1 నెల 2 నెలలు అక్కడ జరిగేది సాధ్యమయ్యే పని కాదు. అంతటి అభూత కల్పనలు చెప్పి అది నిజమని నమ్మించడానికి నిరంతరం ప్రయత్నించే దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి ప్రజలు తిరస్కరించబడిన వ్యక్తి మొన్న సిబిఐ విచారణ మన ఇద్దరి మీద వేసుకుందారా అని చెప్పాడు. అంటే ఏదో గాంధీ తాతలు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, నోట్లు చించాడు కృష్ణప్రసాద్ అంటాడు. యుద్ధం జరిగేటప్పుడు నువ్వు బాణం వేస్తే నేను బాణం వేశా, నువ్వు రాళ్ళు వేస్తే నేను రాళ్ళు వేశా, ఏదో చేసుకున్నాం. ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి కౌంటింగ్ నుంచి మన పోలింగ్ నుంచి కౌంటింగ్ దాకా ఏ అపవాదులు ఇలా ఏమి మాట్లాడలా, నేనే గెలుస్తున్నానన్నాడు, చిటికలు వేశాడు. నియోజకవర్గంలో ఉన్న టీడీపీ కార్యకర్తలు మొత్తం పోటీలు పడి పందాలు కాశారు. ఎందుకంటే మనం పసుపు కుంకుమ ఇచ్చాం అక్కచెల్లెలకని. ఇవన్నీ నమ్మి ముందుకెళ్లి చతికలబడి మళ్ళా ఇప్పుడొచ్చి కొత్త కొత్త ఎన్ని చెబుతా ఉన్నాడు. చేపిద్దాం వీటి మీద సిబిఐ విచారణ చేపిద్దాం. ఓటుకు నోట్లో మీ నాయకుడు హైదరాబాద్ లో ఇచ్చి టీవీ కెమెరాకు అడ్డంగా దొరికింది, దాని దగ్గర నుంచి మొదలెట్టి 5 ఏళ్లలో నువ్వు పుష్కరాల సందర్భంగా ఏం అవినీతి చేశావు, సాగునీటి కాలువల్లో ఏం చేశావు, అట్లాగే చెక్ డ్యాముల విషయంలో ఏం చేశావు, కృష్ణా ఈ కాలువలన్నీ ఆధునీకరణ పేరుతో ఏం చేశావు, ఈ 14 నెలల కాలంలో నేనేం చేశాను, అన్నిటి మీద చేయడానికి నేను సిద్ధం. ఈయనకంట ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర పెడితేనే వస్తాడంట, ఇక ఎక్కడ పెట్టినా రాడంట, తన్ని ఓడించినా నన్ను గెలిపించినా మైలవరం నడిబొడ్లో పెడదాం రమ్మంటే రాడంట. ఈ సిబిఐ కాదంట, సిఐడి కాదంట, ఇంటర్పోల్ విచారణ కావాలంట దేవినేని ఉమామహేశ్వరరావుకి. కాబట్టి ప్రజలు గమనించాలని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు.